కరీంనగర్ శివారులోని బైపాస్ రోడ్లో రాజీవ్ రహదారిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ఐలాండ్ ప్రమాదకరంగా మారింది. రాజీవ్ రహదారిపై 24 గంటల పాటు భారీగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న ఈ రహదారిపై వాహనాల రాకపోకలకు అవాంతరం లేకుండా ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కరీంనగర్ శివారులో మానేరు వాగులో ఇటీవల నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ని రాజీవ్ రహదారితో కలిపే ప్రదేశంలో ఐలాండ్ను నిర్మించారు. రాత్రి సమయాల్లో ఐలాండ్ వద్ద ఏ చిన్న ప్రమాదం జరిగినా రాజీవ్ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు గంటల తడబడి నిలిచిపోతున్నాయి. ఐలాండ్ ప్రమాదకరంగా ఉందని వాహనదారులు స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మా కరెస్పాండెంట్ సత్యనారాయణ కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఐలాండ్ నుండి మరిన్ని వివరాలు అందిస్తారు. మనం విజువల్ ద్వారా కూడా చూసుకోవచ్చు, దాదాపు ఇది ఏదైతే సదాశివపల్లి మానకొండూరు నుంచి ఇటు అలుగునూరు వచ్చే సమీపంలో ఏదైతే సదాశివపల్లి నుంచి ఇటు కరీంనగర్కు ఈ కేబుల్ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఇటువైపు వస్తుండగా మనం విజువల్ ద్వారా కూడా చూసుకోవచ్చు ఇటు ఒక ఐలాండ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐలాండ్ అనేది కరీంనగర్లోని రాజీవ్ రహదారి, ఇటు కరీంనగర్ నుంచి రామగుండంకు వెళ్ళే బైపాస్ రోడ్డు, అదేవిధంగా ఈ రాజీవ్ రహదారిపై కూడా ఈ ఐలాండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐలాండ్ అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రయాణికులకు కానీ ఇటు వెళ్ళే వాహనదారులకు మాత్రం చాలా ప్రమాదకరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 మేజర్ యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ఒకరు కారు నుంచి వెళ్తుండగా కారులో నుంచి ఇక్కడ ఏదైతే ఈ ఐలాండ్ను తాకి కార్లో నుంచి బోర్ల పడడం జరిగింది. అందులో ఒక వ్యక్తి తీవ్ర గాయాలు కావడం జరిగింది. దాని తర్వాత ఒక ట్యాంకర్ కూడా బోల్త పడిన పరిస్థితి అయితే నెలకొన్నది. బోల్త పడడంతో ఈ ఏదైతే మనం చూస్తున్న ఈ ఐలాండ్ కూడా మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొన్నది. దీన్ని అంటే ఈ గత 10-15 రోజుల క్రితం కూడా ఈ డ్యామేజ్ను మళ్ళీ క్లియర్ చేయడం జరిగింది. అంటే మనం అక్కడ గ్రాస్ కూడా చూడొచ్చు, అక్కడ గడ్డి మొలిచింది. ఇటు ఈ కూలిపోయిన ప్లేసుల్లో మళ్ళీ దీన్ని ఐలాండ్ను మళ్ళా ఏదైతే మున్సిపల్ అధికారులు కట్టించడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు చుట్టుపక్కల ఎవరు వెళ్ళాలన్నా కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి అనేది నెలకొన్నది. ఈ కరీంనగర్ బైపాస్ రూట్లో దాదాపు స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో మాత్రం తీవ్ర ఏదైతే ఇలాంటి ప్రమాదాలకైతే గురి కావాల్సి వస్తుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఐలాండ్ ఇది అంటే ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ కట్టి ఎన్ని రోజులైంది, ఈ ఐలాండ్ ఏర్పాటు చేసి ఎన్ని రోజులైంది, ఈ ప్రయాణికులకు చాలా వరకు ఇబ్బందులు కదులుతున్నాయంటుండదు, దీనిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఐలాండ్ కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, దాదాపుగా సంవత్సరం నిర్ణయించాలి. ఇది ఓపెనింగ్ చేసుకొని కేటీఆర్ గారు తొందరగా అని చెప్పేసి ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది. కానీ ఇది ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో, ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది దాదాపుగా ఇంకొక కిలోమీటర్ ముందుకు పోవాల్సిన అవసరం ఉండే ఈ బ్రిడ్జ్. ఎందుకంటే ఈ రాజీవ్ రహదారి అనేది మెయిన్గా హైదరాబాద్ టు రామగుండం మంచిర్యాల రోడ్డుకి సంబంధించిన బైపాస్ ఇది. ఇది ఔటర్ రింగ్ రోడ్ లాగా కరీంనగర్కు ఉన్న పరిస్థితి. ఈ బైపాస్లో ఇవాళ కింది నుంచెల్లే పోవడం వల్ల మధ్యలో పెద్ద ఐలాండ్ కట్టడం, దానితోడు రోడ్డు వెడల్పు చేయకపోవడం, ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్లు గురి కావడం జరుగుతున్నది. ప్రజలు ఎప్పుడు కూడా ప్రాణాలు భయం వచ్చే అరిచేతిలో పెట్టుకునే పరిస్థితి ఉంది. అంతేకాదు ఇవాళ ఏదైతే కొబ్బరికాయ కొట్టిన ప్లేస్ ఉందో అక్కడి నుంచెల్లి కాకుండా ఇక్కడికే ఆపి కేబుల్ బ్రిడ్జ్ మాత్రం ప్రజలకి అన్యాయం చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇది ఎప్పటికైనా కూడా ఈ బ్రిడ్జ్ని మళ్ళా సరి చేసైనా కూడా దీన్ని కంటిన్యూ చేసేసి సిటీలోకి దించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న ప్రయాణికులు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఐలాండ్ ప్లాన్ ప్రకారం అంటే మొదట ఏదైతే దీన్ని ఇనాగ్రేషన్ అంటే భూమి పూజ చేసినప్పుడు మారుతి నగర్ చౌరస్తా నుంచి ఈ సదాశివపల్లి వరకు కూడా ఈ బ్రిడ్జ్ ప్లాన్ ప్రకారం ఉండేది. కానీ దాన్ని మధ్యలోనే ఆపేసి ఈ రోడ్డుకు డౌన్ పరిస్థితి తీసుకురావడంతో మాత్రం ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ? హైదరాబాద్ నుండి గోదారికని హైవే, వరంగల్ నుంచి వెళ్ళి కరీంనగర్కి హైవే, ఇట్లా చూసుకున్నప్పుడు 4 కూడళ్ళ మధ్యలో ఈ ఐలాండ్ నిర్మించిండ్లు. ఇది వాస్తవంగా శాస్త్రీయంగా నిర్మించింది కాదు. ఎలాంటి అంశాలు మరి ఆర్ఎండ్బి అధికారులు వేశారో వాళ్ళకే తెలియాలి. ప్రజలు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కేబుల్ బ్రిడ్జి పక్కన పాదచారులు నడవడానికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. అట్లా ఆ పక్కనప్పటి అయితే బ్రిడ్జికి ఇరువైపులా కూడా ఇలా చిన్న వెహికల్ పోవడానికి కూడా ఆ రోడ్డు కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఒకవైపు రోడ్డు వెడల్పు చేయలేదు. ఈ ఐలాండ్ కట్టడం మూలంగా ఎవరికి ఎట్లా పోవాలో కనీస సిగ్నల్ వ్యవస్థ కూడా ఇక్కడ సరిగ్గా లేదు. దీంతోపాటు చాలా అరుదుగా
ఎప్పుడో ఒకసారి జరిగినాయి ప్రమాదాలు అంటే అది జరుగుతాయి, కానీ రోజు నిత్యకృత్యం అయిపోయిన ప్రమాదాలు, ప్రతిరోజు ప్రమాదాలకు గురవుతున్నటువంటి ప్రదేశం ఏదైనా ఉందా అంటే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఐలాండ్ ప్రదేశమే. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, అదొక్కటే కాదు, వాస్తవానికి ఇలా ఆర్ఎండ్బి అధికారులు అంచనా వేయడంలో వాళ్ళు ముఖ్యంగా తప్పిదం చేసినట్టే లెక్క ఒక రకంగా. అది ఎక్కడో గాయత్రి నగర్లో దించాల్సినటువంటి బ్రిడ్జు, ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి పోవాల్సిన నేషనల్ హైవేను ఇలా మొత్తం చిందరవందర చేసినటువంటి పరిస్థితి. దీని కారకులు కేవలం ఆర్ఎండ్బి అధికారులే, వాళ్ళ వైఫల్యమే, పూర్తిగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ఈ బ్రిడ్జిని కొనసాగించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఇబ్బందులు ప్రజల సౌకర్యార్థం కొన్ని ఇబ్బందులు పడాలి, కానీ ప్రజల్నే ఇబ్బందులు పెట్టేటువంటి నిర్మాణాలు చేయకూడదు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటారా, అది ప్రజలకు నష్టం కలిగే రీతిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజలు నష్టం కలగకముందే ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయితే ఇక్కడ ఉన్న ప్రయాణికులు చెప్తున్న పరిస్థితులు అయితే మనం గమనించాము. ప్రస్తుతం ఏదైతే ఇటు రామగుండం నుంచి ఇటు కరీంనగర్కు వచ్చే రహదారి అయితే ఈ విజువల్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఐలాండ్ను కట్టిన పరిస్థితిలో ఇక్కడ ఏదైతే ఒక కల్వట్లాగా నిలిచిన పరిస్థితి అయితే ఒక గోడ ఉన్నది, దీన్ని వెడల్పు చేస్తామని చెప్పేసి కూడా రోడ్డుకు సంబంధించి ఒక ప్రణాళిక కూడా ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని కనీసం వెడల్పు చేయలేని పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే ఇక్కడ కరీంనగర్లో వరంగల్ నుంచి ఇటు కరీంనగర్కు వచ్చే దారిలో ఏదైతే ఈ రోడ్డు అంటే దాదాపు డిస్టెన్స్ను తగ్గించాలని, అదేవిధంగా ఇక్కడ పర్యాటకులకు కూడా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి ఒక కేబుల్ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించే సమయంలో ఏదైతే రోడ్డు అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందనేది ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం కాకుండా మధ్యలోనే ఆపేసి ఇక్కడ రాజీవ్ రహదారిపై రోడ్డుపై ఇక్కడ ఒక ఐలాండ్ను కూడా ఏర్పాటు చేయడంతో మాత్రం ఏదైతే కరీంనగర్ నుంచి రామగుండం కానీ రామగుండం నుంచి ఇటు కరీంనగర్కు వచ్చే దారిలో రాత్రి వేళల్లో మాత్రం ఈ ఐలాండ్ కనపడకుండా ఆ లైట్ల వెలుతురుకు టూ వీలర్లో వచ్చే వాళ్ళు కానీ ఎక్కువ సమయాల్లో కూడా ఇక్కడికి దాదాపు లారీలు పెద్ద సంఖ్యలో వెళ్తుండడంతో మాత్రం ఇక్కడ అనేక యాక్సిడెంట్లకు మాత్రం దారితీస్తుంది. దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా ఏదైతే కాలేజ్ స్టూడెంట్స్ కూడా చనిపోయిన పరిస్థితి అయితే నెలకొన్నది. అదే అంతేకాకుండా ఇటు ఒక మెడికల్ కాలేజీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలా విద్యా సంస్థలు కూడా ఇటు వైపు ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు కూడా ఇది ఒక ప్రమాదకరంగా అదే నెలకొన్నది. అంటే ఇక్కడ ఉన్న ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి, ఇప్పటికైనా ఈ ఐలాండ్ను అంటే మొదటగా ఏ విధంగా అయితే ప్లాన్ ఉన్నదో అదే ప్రకారంగా అక్కడ ఏదైతే మన సదాశివపల్లి నుంచి మారుతి నగర్ వరకు కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించి ఇక్కడ ఫ్లైఓవర్ను ఏర్పాటు చేయాలి. ప్లాన్లో ఉన్న ప్రకారం నిర్మిస్తే మాత్రం ఇక్కడ యాక్సిడెంట్లు జరగకుండా నివారించేందుకు మాత్రం దాదాపు బాగుంటుందని చెప్పేసి మాత్రం ఇక్కడ ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు. దీనివల్ల ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ అధికారులు ఇప్పటికైనా దానిపైన దృష్టి సారించి మళ్ళీ అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న కనీసం దీనిపైన దృష్టి సారించి ఈ ఐలాండ్ను అంటే దీనికి ప్రమాదకరిగా మారకుండా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ను కూడా గతంలో ఏ విధంగా అయితే ప్లాన్ ఉన్నదో ఆ ప్లాన్ ప్రకారం నిర్మించాలని చెప్పేసి మాత్రం ఇక్కడున్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో సత్యనారాయణ, సివిఆర్ న్యూస్, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి.